భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి తహసీల్దార్ శ్రీదేవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ఆయన అందించిన ఫలాలను పొంది అభివృద్ధి చెందాలని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాఘవులు, జూనియర్ అసిస్టెంట్ రవికిరణ్, విఆర్ఓలు మౌనిక శ్రీనివాస్, నిడమర్తి సురేష్, ఇజ్రాయెల్ సైనం సోములు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దార్శనికుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నీతిన స్ఫూర్తిని తీసుకుని అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఆయన ఇచ్చిన నినాదం ఉందో చదువు ద్వారా మన సంఘటితమై మన యొక్క హక్కులను కాపాడుకోవడానికి, అలాగే మనం అభివృద్ధి చెందడానికి పాటుపడాలని చెప్పేసి, ఎవరైతే ఇప్పటివరకు చదువుకునే ఉన్నారో వాళ్ళు ఇంకా మన అనగారిన వర్గాల్లో కానీ డిప్రెస్డ్ క్లాసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకొని రావడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.